విభజన హామీలపై నవ్ ఆర్ నెవర్ అనే పరిస్థితి ఉందన్నారు ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. బడ్జెట్ లో సవరణలు జరిగితేనే ఏపీకి నిధులు వస్తాయని, కాబట్టి ఈ బడ్జెట్ సమావేశంలోపే హక్కులు సాధించుకోవాలని సూచించారు ఆయన. విజయవాడలో వామపక్షాలు తలపెట్టిన విభజన హామీల సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా, విభజన చట్టంలోని అంశాల అమలు, ఆనాడు ఇచ్చినటువంటి హామీల అమలు, ఇది అజెండా. ఈ బడ్జెట్ సమావేశాల లోపల మన హక్కులను సాధించుకోగలిగితే సాధించుకున్నట్టు, లేదంటే ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నంత వరకు ఇంకా కాదు. నవ్ ఆర్ నెవర్. అందుకోసం మన లక్ష్యం అంతా కూడా ఆ పక్షి కంటి మీదే ఉండాలి. ఈ బడ్జెట్ సమావేశాల్లో అంటే March 5 నుంచి మొదలయ్యేటువంటి కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో సవరణలు జరగాలి, లేదా చట్టాల్లో ఏదైనా మార్పులు అవసరం ఉంటే ఆ మార్పులను ప్రభుత్వమే ప్రతిపాదిస్తూ పార్లమెంటు ముందు తీసుకొని రావాలి. విభజన హామీలు నెరవేర్చని పాపం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోడీదేనని సీపీఎం నేత మధు అన్నారు. ఇద్దరూ నేరస్తులేనని తేల్చి చెప్పారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఇక్కడే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ ఎస్టిమేషన్ అయితే 421 కోట్ల రూపాయలు మంజూరు చేస్తారా? ఇలా చేస్తే ఎన్ని సంవత్సరాలు? 30 ఏళ్ళు పడుతుంది ఆంధ్రదేశంలో. ఈ రాష్ట్రానికి జరిగిన దగాకే నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి ఇద్దరు నేరస్తులు. ఇదే మొత్తం పరిస్థితి అంతా ఢిల్లీకి మారిందనంటే పొరపాటు. ఆంధ్రలోనే ఉంది ఇది, ఆంధ్రలోనే జరగాల. సీను ఢిల్లీకి మారలా, ఢిల్లీకి మారిందని అన్నావా? నీరు గారిపోదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నామన్నారు ఏపీ బీజేపీ చీఫ్ కంభంపాటి హరిబాబు. రాష్ట్రంలో ఆయా సంస్థలను విభజన చట్టంలో పేదోళ్లలోపు చేయాలని ఉన్నా తామెప్పుడూ అలా చెప్పలేదని, 3.5 ఏళ్లలోనే 85% సంస్థలను ప్రారంభించామన్నారు హరిబాబు. దుగ్గరాజపట్నం ఓడరేవు, కడప స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ తప్ప అన్ని పూర్తి చేశామన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో పేర్కొన్నటువంటి కొన్ని విషయాల్లో ఇవాళకి తుది నిర్ణయం జరగని విషయాలు 3 మిగిలిపోయినాయి. 3 అంటే 3. 1 దుగ్గరాజపట్నం ఓడరేవు, 2 కడప స్టీల్ ప్లాంట్, 3 రైల్వే జోన్. ఇందులో అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ విద్యా సంస్థలన్నీ కూడా ఆర్టికల్ 93 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో వీటన్నిటినీ 10 సంవత్సరాలలో మీరు స్థాపించండి అని రాశారు. 10 సంవత్సరాల్లో చట్టంలో 10 సంవత్సరాల్లో నిర్మాణం చేయమని రాశారు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి 10 సంవత్సరాలు సమయం ఉంది కాబట్టి మేము నెమ్మదిగా వీటి గురించి ఆలోచిస్తామని కేంద్రం ఎప్పుడు చెప్పలేదు. మోడీ గారి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కు ఏ విద్యా సంస్థలు మంజూరయ్యాయి, ఆ విద్యా సంస్థలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలంటే ఆలోచనతో మొదటి 3.5 సంవత్సరాల్లోనే 85% సంస్థలు ప్రారంభమైపోయాయి. 3.5 సంవత్సరాల కాలంలో 85% ప్రాజెక్టులు మంజూరు చేసిన ప్రభుత్వం ఇంకా 1 సంవత్సరంలో మిగిలిపోయిన 15% 3-4 సంస్థల్ని ప్రారంభం చేయదనే అనుమానం ఉండవలసిన అవసరం లేదని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను, మన ప్రజలకు కూడా. ఏపీకి కేటాయించిన సంస్థలకు భవనాలు కట్టేందుకు అవసరమైన నిధులు ఇవ్వడం లేదన్నది కేవలం అపోహేనని హరిబాబు అన్నారు. భవనాల నిర్మాణానికి 100 కోట్లు ఒకేసారి ఎవరైనా డబ్బులిస్తారని ఆయన ప్రశ్నించారు. భవనాలను నిర్మించే కొద్దీ డబ్బునిస్తారని, ఒకేసారి 600 కోట్ల రూపాయలు ఇచ్చే పద్దతి ఎక్కడా ఉండదన్నారు. దీనిలో విమర్శించేది కొంతమంది ఏంటంటే ఆ సంస్థల యొక్క భవనాలు కట్టడానికి అవసరమైన నిధులు ఇస్తున్నారా. ఇవాళ అన్ని సంస్థలు కూడా ఈ బడ్జెట్లో తగినన్ని నిధులు మంజూరు చేశారు.
ఉదాహరణకు ఐఐటికి చేసినటువంటి నిధులు ఒక 50-60 కోట్లు నిధులు ఇస్తే 50-60 కోట్ల భవనాలు నిర్మాణం చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? కనీసం 6 నెలలో 7 నెలలో 8 నెలలో పడుతుంది కదా. 600 కోట్ల రూపాయలు 4-5 సంవత్సరాల్లో కట్టే భవనాలకు సంబంధించిన డబ్బులన్నీ కూడా ఒక అకౌంట్లో పెట్టి భవనాలు నిర్మాణం చేయరు ఎవరు కూడా. బడ్జెట్లో సంవత్సరం వారీగా ఆ భవనాల నిర్మాణకు ఎంత అవసరం అవుతుందో, నిర్మాణం కనుక త్వరగా పూర్తయి మరలా నిధులు అవసరం ఉంటే ఖర్చు పెట్టిన నిధుల నుంచి సర్దుబాటు చేస్తారు, రివైజ్డ్ బడ్జెట్ ఎస్టిమేట్స్లో ప్రొవిజన్స్ పెడతారు, అవసరమైతే వచ్చే బడ్జెట్లో అదనంగా నిధులు కేటాయిస్తారు. ఇవాళ సరిపోయినటువంటి పరిమాణంలో ఈ భవనాలన్నింటికి కూడా నిధుల్ని ఇచ్చి కాంట్రాక్టర్ను ఫైనలైజ్ చేసి ఈ భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణానికి సాంకేతికపరమైన అవరోధాలు వచ్చాయన్నారు హరిబాబు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీ విషయంలో వెనకడుగేయడం లేదని, ప్రత్యామ్నాయ ప్రాంతంలో పోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తే పోర్టు పట్టాలెక్కుతుందన్నారు. దుగ్గరాజపట్నం విషయంలో కొన్ని సాంకేతికపరమైన అభ్యంతరాలు వచ్చాయి, అవరోధాలు వచ్చాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్కు ఇచ్చినటువంటి ఒక హామీ ఓడరేవు నిర్మాణం కోసం వెనక్కి వెళ్ళడం లేదు. ప్రత్యామ్నాయ స్థలం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చూసిస్తుందో ఆ పర్టికులర్ స్థలంలో ఆంధ్రప్రదేశ్కు ఒక మరొక పోర్టు నిర్మాణం కూడా జరుగుతుంది. తప్పకుండా అది ముందడుగు పడుతుంది. విభజన హామీలపై టీడీపీ కాంగ్రెస్ మధ్య దుమారం రేగుతోంది. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలని ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచి ఉండగా టీడీపీ నేతృత్వంలోని రాష్ట ప్రభుత్వం కాంట్రాక్టర్లతో కుమ్మక్కైందంటూ కాంగ్రెస్ నేత జయరాం రమేష్ విమర్శించారు. దీనిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా ఘాటు కౌంటర్ ఇచ్చారు. Shall execute Polavaram multi-purpose project. Central government will fund it. Central government will execute the project. But Mr. Naidu has changed it. Without amending the act, now Polavaram project is being executed by favorite contractors of the TDP. Delhi lo rashtram lo pattanam chesi rashtranni brashtu pattichi nashanam chesi rashtranni asastrayanga viradisi ye matram kuda baadhyata lekunda vyavaharinchi mem adi chesam idi chesam ani maatladta unnam. Nenu adutha unna Jayaram Ramesh ni ee edu munkunna vallani Andhra Pradesh bhoogadalo meeru endu kalpalaru? ఎందుకు ఆ రోజు మీరు ఆర్డినెన్స్ పాస్ చేయాల్సి అయ్యారు? రెండు రాష్ట్రాల్లో లబ్ధి పొందాలనే దుర్మార్గమైన కుట్రతో మీరు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేశారు. అటువంటి అన్యాయాన్ని సరిదిద్దుకొని 7 ముంపు మండలాల్ని మన భూభాగంలో కలుపుకొని పోలవరం ప్రాజెక్టు పనుల్ని చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తిస్తామంటే 4 ఏళ్ళు మొదటి నిద్రపోయి ఇవాళ నువ్వు ఇష్టారాజ్యంగా బయటకు వచ్చినట్టు బాధ్యత రాజ్యంగా మాట్లాడుతున్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ పోలవరం ప్రాజెక్టు పనులకి అడ్డం పడాలని కూడా మీరు ఈ విధమైన దుర్మార్గమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు మంత్రులు యనమల గంటా శ్రీనివాసరావు. సదస్సును వ్యతిరేకిస్తున్న వామపక్షాలపై మండిపడ్డారు మంత్రులు. ఒక మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే దానికి అడ్డుపడవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళకి ఏదైనా అభిప్రాయం ఉంటే చెప్పుకోవచ్చు, కానీ నిజంగా బ్యాడ్ ఇంప్రెషన్. మనకు ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు, శుభ కార్యక్రమం జరుగుతున్నప్పుడు అది ధర్నాలు చేస్తే రాంగ్ సిగ్నల్స్ పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎంచేతంటే వీళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ రాకుండా చేయాలనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కూడా వీళ్ళ మీద కలిగేటువంటి బాధ. జత ఇన్వెస్ట్మెంట్లు రావడానికి వీళ్ళు సహకరిస్తే బాగుంటుంది తప్ప, ఇన్వెస్ట్మెంట్లు వచ్చి మన దేశం మన రాష్ట్రం బాగుపడుతుందంటే మేము ధర్నాలు చేస్తామన్న దాంట్లో మీనింగ్ రాదు. దయచేసి ఎటువంటి కార్యక్రమాలు చేయడం మంచిది కాదనేటువంటి కూడా లెఫ్ట్ పార్టీస్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా
వారంటీర్స్ కూడా విమర్శిస్తున్నారు. వారంటీర్స్ మా మ్యాక్సిమం అయితే 2 కోట్లు 3 కోట్లు అవుతుంది. ఎందుకు వెళ్తున్నాం? ఈనాడు దుబాయ్ వెళ్ళాము, లల్లూన్ తీసుకొచ్చా, లల్లూన్ తీసుకొచ్చాం. తీసుకొస్తే 2,000 కోట్ల రూపాయలు ఇక్కడ వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. మరి వెళ్ళకుండా, ఎవరితోటి మాట్లాడకుండా, ఇక్కడ భూమి ఇవ్వకుండా, ఏమీ చెప్పకుండా ఉంటే ఇన్వెస్ట్మెంట్ ఎట్లా వస్తుంది? ఇన్వెస్ట్మెంట్ రాకూడదు, ఉద్యోగాలు రాకూడదు, డెవలప్మెంట్ రాకూడదు. అదేవిధంగా పైసా ఖర్చు అవుట్ చేయడానికి లేదు ప్రభుత్వం తరఫున. అంటే ఇది బహుశా ఈ రాష్ట్రంలో ఇంట్రెస్ట్ పెట్టుకుని మాట్లాడేటువంటి విధానం కాదు ఈ ప్రతిపక్షాలది. అంచేత వాళ్ళకి అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోకపోతే ప్రజలే వాళ్ళ గురపడాలి. ప్రత్యేకంగా ఈ సమ్మిట్ల మీద ఒక రాజకీయ విమర్శలు చేస్తా ఉన్నారు. గతంలో కూడా 2 సార్లు సమ్మిట్లు పెట్టారు, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు, ఏమీ ప్రయోజనం వచ్చింది? ఒక్క ఇండస్ట్రీ ఇప్పుడు దాకా వచ్చిందా, వస్తే ఎక్కడొచ్చిందని చెప్పి కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ ద్వారా ఒకటే మేము సవాలు చూస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా కూడా ఏదైతే 16, 17 అలాగే అంతకుముందు అయిన సమ్మిట్ 2 సమ్మిట్లకు సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఒకసారి చూస్తే 876 ప్రాజెక్టులు మొత్తం కూడా ఎంఓయూ చేశారు 1 and 2 సమ్మిట్స్లో కలిపి. టోటల్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే 1,110,195 కోట్ల రూపాయలు టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ వర్క్ సంబంధించిన.